శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదల్రా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సీఎం జగన్ పాలనలో అంతా విధ్వంసమే అని ఎద్దేవా చేశారు. 42 రోజుల తర్వాత ఏపీలో రాజకీయ తుఫాను రాబోతుందని చంద్రబాబు హెచ్చరించారు. జనసేన టీడీపీ పొత్తుతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. డ్రామాలు ఆడడంలో సీఎం జగన్ ను మించిన వారు లేరని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. గాల్లో తిరిగే సీఎంకి 20 కోట్లతో బస్సు ఎందుకో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జే గ్యాంగ్ దోపిడీ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విభజన జరిగింది, విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 20-29 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్ద పీటేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహత్ తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం, ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 5 ఏళ్ళయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులు అయ్యారు. పేదల మనిషి అంటున్నాడు, పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట, కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా, ఇది కోడి కత్తి కమలహాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు, భస్మాసుడిలా మీ నెత్తనే చెయ్యి పెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసుడిని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. మీకు మాత్రం సరైన బస్సులు లేవు, ఎక్కడ చూసినా బస్సులు యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం జనసేన అలయన్స్ సూపర్ హిట్, అవునా కాదా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్యాంట్లు తడిసిపోతున్నాయి, ఎక్కడికెక్కడ భయం పుట్టుకునుంది. కనీసం వాళ్లకు క్యాండిడేట్లు కూడా దొరకడం లేదు. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి
ఒక్కొక్క లిస్టే రిలీజ్ చేశాడు కోఆర్డినేటర్లని, వాళ్లే అభ్యర్థులు అనుకున్నాం, రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కోఆర్డినేటర్లే, ఇంకా ఎమ్మెల్యేలుగా మేము నిర్ణయించలేదని. సిద్ధం అనే మీటింగ్ పెట్టారు, మీరు దేనికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మేము సవాలు విస్తరుతున్నా, 99 అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి ఈరోజు మేము ముందుకు పోతున్నాం, మీరు యుద్ధానికి రాకుండా పారిపోతున్నారు అంటే, ఒక రెవెన్యూ మంత్రి ఎక్కడో కడప నుంచి వచ్చాడు, భూములు కొట్టేస్తున్నాడు, నువ్వు నిస్సహాయంగా మాట్లాడావంటే నీకు చేతనైతే ఆ సుబ్బారెడ్డిని పట్టి పోలీసులకు అప్పచెప్పి శ్రీకాకుళం జైల్లో పెట్టుంటే నేను శభాషని అభినందించేవాడు. ఏం మాట్లాడు, పేదరపులు అరుస్తావా నువ్వు అంటే. మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, బందిపోట్లు దొంగలు, ఎక్కడ భూమి దొరికితే అక్కడ వాళ్ళు వాలిపోతారు, ఎక్కడ గనులుంటే అక్కడ వాలిపోతారు. వాళ్ళని చూసే ఇక్కడే మంత్రులకి స్పీకర్కి ఇంత ముళ్ళు ప్యాంట్లు తడిసిపోతాయి, భయపడిపోతున్నారు, వీళ్ళు వణికిపోతున్నారు. వీళ్ళు నాయకులని మిమ్మల్ని అడుగుతున్నారు.